చిరంజీవి గారు నేను ఏ రకంగానూ మారట్లేదు అన్న దానికి నిదర్శనం అది. ముకుంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నా ఫస్ట్ ఫిలిం నుంచి చూస్తున్నాను సార్. అప్పుడు లేను, నేను ఏం మారేనో లేదో నాకు తెలియదు, కానీ సుమా నువ్వు మాత్రం మారలే సుమా, అలాగే ఉన్నావు సుమా. అందుకనే నవదీప్ లాడు కుర్రోళ్ళ వాళ్ళు గబుక్కుని ఆంటీ అనేస్తుంటారు మిమ్మల్ని. అనకండి అయ్యా, సారీ సార్, ఇంకెప్పుడు బాగా ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారా అడి దాదాపు తెలిసిపోయిందా సార్ మేనేజ్ చేస్తున్నామని, కొంచెం లాభం ఎక్కువే కొట్టుకొని వచ్చాం. ఓకే నెక్స్ట్ వీడియో, నా వీడియో ఎవరు వేసింది, ఓకే నెక్స్ట్ వీడియో ప్లీజ్. వరుణ్, ఇప్పుడు ఈ మూవీలో మీరు టెస్ట్ పైలట్ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నారు, అది చాలా రిస్క్తో కూడినటువంటి ఒక క్యారెక్టర్. అంటే ఇందులో క్యారెక్టర్ అయినా సరే రియల్ లైఫ్లో ఉండేటువంటి టెస్ట్ పైలట్స్ వాళ్ళందరూ చాలా రిస్క్లో పెడుతూ ఉంటారు వాళ్ళ లైఫ్ని. సో మీరు కూడా లైఫ్ని ఇలా ఎప్పుడైనా రిస్క్లో పెట్టేటువంటి సిచ్యువేషన్లో పెడుతూ ఉంటారా, లేకపోతే యూ జస్ట్ గో విత్ ద ఫ్లో? రిస్క్ అంటే అది ఇష్టమైన రిస్క్. అది ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత అలాంటి రిస్క్ ప్రతి ఫ్రైడే తీసుకుంటూ ఉంటాం, జనాలకు మంచి సినిమా ఇవ్వాలనే దాంట్లో. బట్ అది రిస్క్ అంటే రిస్క్ అని తెలీదు, బట్ చాలా ఇష్టంతో చేస్తాను. అది సినిమాలో ఒక డైలాగ్ అంటున్నారు రూల్స్ని బ్రేక్ చేయడానికి, మరి రూల్స్ బ్రేక్ చేస్తారా వరుణ్ ఇంట్లో, లేకపోతే బ్రేక్ చేయరా ఇంట్లో పెట్టినటువంటి రూల్స్? అసలు అండి, లైన్ దాటను, మా పెద్దోళ్ళు ఏం చెప్తే అదే చేస్తాను. అవునా? ఎందులో ఏంటి నవదీప్ ఏదో అంటున్నారు, దేంట్లో ఏ ఇంట్లో? అంటే మీ ఇంట్లో, మా ఇంట్లో మీ ఇల్లు నా ఇల్లు అనుకో, మన ఇల్లు అనుకుంటాం ప్రతి దాన్ని. సో మా ఇంట్లో ఎస్. ఒక్కొక్కసారి మనం చేసినటువంటి పాత్రలు, వాటిలో ఉండేటువంటి డైలాగులు మన జీవితంలో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలా మిమ్మల్ని వెంటాడేటువంటి ఒక డైలాగ్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాం వరుణ్, చూడండి. ఇంకొకసారి ఆలోచించమని చెప్పారు, కానీ అక్కడ మాత్రం మీరు లేదు నాకు పెళ్ళి అంటే మస్తు ఇష్టం అని చెప్పారు. అందుకే చేసుకున్నా, మస్తు ఇష్టమనే చేసుకున్నా పెళ్ళి. కంట్రోల్లో పెట్టడం ఏం లేదులే అండి, మనమే కంట్రోల్లో ఉంటాం ఇంట్లో. అంటే మీకు కూడా F2 అండ్ F3 అన్నమాట. సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన, షూటింగ్ నాకు డైరెక్టర్ ఏదైనా కష్టమైంది చెప్పినా, లేకపోతే రేపు ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పినా, నన్ను డ్రైవ్ చేసే ఏకైక శక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ ఫ్రమ్ డే వన్, ఇది షూటింగ్ కాదు, చిన్నప్పటి నుంచి నేను మా నీకు మీ నాన్న ఇష్టమా చిరంజీవి గారు ఇష్టం అంటే నాకు పెద్దనే ఇష్టం అని చెప్పేవాడిని. అది నిజం, అది అది నాకు ఆయన మీద ఉండే ప్రేమ. అది ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికైనా అది చెక్కు చదరదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. అంటే వెరీ బిగినింగ్ డేస్లో నేను నాగబాబు కళ్యాణ్ బాబు అందరం ఎంత ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు చెన్నైలో. సో ఆ టైంలోనే నాగబాబుకి పెళ్ళి అవ్వటం, అదే ఇంట్లో మా ముందే వరుణ్ పుట్టడం, అండ్ చిన్నప్పటి నుంచి కూడా నువ్వు షూటింగ్ వెళ్ళటం రావటం, ఈ సినిమా అట్మాస్ఫియర్ ఎంత చూడటం, ఆ రోజే వీళ్ళ మైండ్ లోపల యాక్టర్ అవ్వాలి అనేది ఆ సీడ్ సో అయిందేమో అని అనుకుంటున్నాను అనమాట.